అక్రమంగా పేరుడు పదార్థాలు నిల్వ ఉంచుతూ బావులలో పూడిక తీసేందుకు వాడుతున్న ఓ వ్యక్తిని వేములవాడ రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం వేములవాడ పోలీస్ స్టేషన్లో రూరల్ సిఐ బన్సీలాల్ కేసు వివరాలను వెల్లడించారు. యాదాద్రి జిల్లాకు చెందిన దండ్ల కనకయ్య గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడ మండలం నూకలమర్రి గ్రామంలో నివసిస్తూ రైతుల బావులలో పూడిక తీసే పని చేస్తున్నాడని, పూడిక తీసేందుకు పేరుడు పదార్థాలను ఉపయోగిస్తున్నాడని తెలిపారు. ఆదివారం సాయంత్రం అచ్చన్నపల్లి గ్రామ శివారులో కనకయ్య తన ద్విచక్ర వాహనంపై 4 డబ్బాల నిండుగా పేరుడు పదార్థాలను తీసుకువెళ్తూ ఉండగా పట్టుకున్నామని తెలిపారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తాళించినట్లు తెలిపారు. కనకయ్యకు పేరుడు పదార్థాలు విక్రయిస్తున్న కేశవపట్నం మండలానికి చెందిన కస్తూరి మధు కిరణ్, కస్తూరి కుమార్లపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే మందుగుండు సామాగ్రిని ఎవరైనా ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా కలిగి ఉన్నా లేదా వాటిని అక్రమ పద్ధతిలో ఉపయోగించినా లేదా సరఫరా చేసినా కఠినతరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నూకల్మరి గ్రామానికి చెందిన దండ కనకయ్య అనే వ్యక్తి, ఇతన్ని రాఘవపురం నేటివ్ ప్లేస్ రాఘవపురం లేదా పాలే మండల్ యాదాద్రి భువనగిరి జిల్లా. ఇతను గత 15 సంవత్సరాలుగా నూకల్మరిలో ఉంటూ ఈ బావుల తవ్వకం మరియు బావుల్లో కూడిక తీత పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇందుకు గాను ఈ దండ కంటయ్య కేశవపట్నం చింతలపల్లి గ్రామానికి చెందిన కస్తూరి మధుకిరణ్ మరియు కస్తూరి కుమార్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి గత కొంతకాలంగా ఈ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో, జెలటిన్ స్టిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ను కొనుగోలు చేస్తూ వాటిని గూడిక తీత పనులు కొట్టు బావుల్లో బ్లాస్టింగ్ వరకు ఉపయోగిస్తూ పనులు చేస్తున్నాడు. అదేవిధంగా అందులో భాగంగా మొన్న అనగా తేదీ 5/3/2022 ఉదయం 7 గంటల సమయంలో దండ కనకయ్య ఈ పై ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కస్తూరి మధుకిరణ్ అండ్ కస్తూరి కుమార్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి జెలటిన్ స్టిక్స్ 488 మరియు జెలటిన్ స్టిక్స్ ప్యాకెట్స్ పవర్ జెల్ ప్యాకెట్స్ 488 మరియు ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ని 320 డిటోనేటర్స్ని వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాడు. అందుకు ఈయన 45 రూపాయలు వాళ్ళకి చెల్లించినాడు. వాటిని కొనుగోలు చేసిన తర్వాత వాటిని అతని ఇంట్లోనే పెట్టుకొని నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో అతని యొక్క బైక్ బజాజ్ డిస్కవర్ బైక్ AP 25AN 2005 అనే బైక్ పై వాటిని అట్టాపెట్టెల్లో పెట్టుకొని డిటోనేటర్స్ని అండ్ పవర్ జెల్ పౌడర్ ప్యాకెట్స్ని అట్టాపెట్టెలు 4 అట్టాపెట్టెల్లో పెట్టుకుని వాటి బైక్ మీద ఈ అచ్చనపల్లి గ్రామ శివారులోని కుమరయ్య అనే వ్యక్తి యొక్క బావి కూడిక పని కోసం తీసుకెళ్తుండగా నిన్న సాయంత్రం సమయంలో మేము ఎస్ఐ గారు సిబ్బంది కలిసి అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే అతను ఈ యొక్క పవర్ జెల్ ప్యాకెట్స్ మరియు డిటోనేటర్స్ని ఈ కూడిక తీర్చి పనుల కోసం ఉపయోగిస్తున్నట్టు చెప్పాడు. వెంటనే పంచుల సమక్షంలో వాటిని సీజ్ చేసి